నమస్తే రమగారు నమస్తే జయ రమగారు చాణక్యుడు అనేక విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు కదండి చాలా విషయాలకి ఆయన్ని మనం ఎగ్జాంపుల్గా గా తీసుకుంటాం ఆయన చెప్పిన మాటల్ని మనం చేసుకుంటాం అయితే జీవితంలో విజయం సాధించాలి అంటే ఏం చేయాలి దీనికి సంబంధించి ఆయన చెప్పడం జరిగింది చెప్పాడు వందల శ్లోకాలు ఉన్నాయి జయ అబ్బో అసలు ఆ విషయం ఈ విషయం ఏమి అది ఇది అని లేదు ఎన్ని విషయాలు చెప్పారు ఇంట్రెస్టింగ్ గా ఉండేవి కొన్ని కొన్ని మనకు గుర్తుంటాయి రమ్మగరసులు చాణిక్యుడు గురు గురువు ఎవరండి రాణుక్యుడి గురువు ఆయన తక్షశీలలో ఎక్కడో చదువుకున్నాడు అని చెప్తారు తక్షశీల విద్యాపీఠంలో చదువుకున్నాడు ఓకే క్రమంగా ఆయన డెవలప్ చేసుకున్నారా చేసుకున్నాడు చంద్రబాబు ఎలా అయ్యారో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ప్రపంచాన్ని చూడడం చేయాలి ఒక్క గురువు తోటి వచ్చేసేది గురువు దారి దారి చూపిస్తాడు మనకి మార్గదర్శకుడు క్రమంగా ఆయన గురువు చూపించిన మార్గంలో ఉన్న చుట్టుపక్కల అన్ని చూడడం వల్ల జ్ఞానం లోక జ్ఞానం వల్ల మంచి మంచివి మామూలుగా మనకి స్వదేశే పూజ్యతే రాజా స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వగృహే పూజ్యతే మూర్ఖ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని ఒక రాజు స్వదేశంలో పూజింపబడతాడు స్వగ్రామే ప్రభు ఒక చిన్న గ్రామానికి ప్రభు వాడి గ్రామంలో పూజించబడతాడు మూర్ఖుడు తన ఇంట్లో పూజింపబడతాడు వాడే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ ఏం చేస్తాడు కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడు ప్రపంచంలో అన్ని చోట్ల పూజింపబడతాడు విద్యకి పెద్ద పీట వేశారు చాణక్యుడు కూడా చేశారు అదే ఆయన చెప్తారు విద్య ప్రవాసంలో నీకు మిత్రుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నీ దగ్గర చదువు ఉంటే ఎస్ ఏదైనా ఒక నైపుణ్యం అంటే ఒట్టి పుస్తక గత విద్య కాదు అవునండి నైపుణ్యం ఉంటే అది నీకు మిత్రుడు కాబట్టి ప్రతి వాడు నైపుణ్యం విద్యాభివృద్ధి వృద్ధిని నైపుణ్యాన్ని సాధించి తీరాలి అవునండి దాంతోటే నువ్వు బతుకంతా విజయం సాధిస్తావు నువ్వు డాక్టర్విగా ఇంజనీర్గా లాయర్విగా టీచరుగా కమ్మరి కుమ్మరి ఎవరైనా కా నువ్వు నీ ఏ రంగంలో నువ్వు పనిచేస్తావో దాంట్లో పట్టు సాధించుకో ఎనీ లెవెల్లో అదేదో పిహెచ్డీ చేస్తేనే కాదు నువ్వు చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి నీకు తరోగా రావాలి నువ్వు దాంతో బతికేస్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతికేస్తావు ప్రతిదీ అంతే విద్యకి అతిపెద్ద పీట చదువే నిన్ను నిలబెట్టే సాధనం ఎంత పేద వాళ్ళు ఎక్కడో అసలు చదువుకునేందుకు అవకాశాలు లేని వాళ్ళు కూడా అత్యద్భుతమైన చదువు ఎట్లా కొట్లా కష్టపడి నానా తంటాలు పడి చివరికి చాలా పెద్ద స్థానాల్లోకి వెళ్ళిన వాళ్ళు మనకు తెలుసు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు కూడా చదువుకునే అవకాశం లేని చాలా కష్టతరమైన పరిస్థితుల్లోంచి ఆ స్థితికి వెళ్ళాడు మన రాజ్యాంగ నిర్మాత అయ్యారు అయ్యారు అంత కష్టం ఎంత కష్టం మరి దాన్ని పట్టుకున్నారు ఆయన ఆ చదువుని మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే అట్లాంటి సంగతే చెప్పుకోవాల్సి వస్తుంది అవునండి చదువుకోవడానికి ఏ అవకాశము లేదని మానేయద్దు నువ్వు ఇంకోటి చెయ్యి కానీ దాంట్లో నైపుణ్యం సంపాదించుకో నిన్ను నీకు మిత్రుడు ఎవరంటే నీ యొక్క విద్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక విద్యతోటే నువ్వు బతకగలుగుతావు అయిందా రెండోది సంసారంలో నువ్వు గెలవాలంటే భార్య నీ మిత్రుడు ఇది మొగవాళ్ళకే చెప్పారు భార్యని బాగా చూసుకో బాగా చూసుకో అంటే ఆమె నిన్ను చూసుకోకపోయినా కాదు ఆమె నిన్ను బాగా చూసుకునేలాగా నువ్వు చెయ్యాలి ఆమె ఎలా ఉన్నా మేము బాగా ఎలా చూసుకుంటామండి ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు వేయకూడదు అసలు చాణక్యుడు చెప్పిన మాట ఇది నీ గృహంలో నీ భార్యని చిన్నబుచ్చద్దు ఆమె తల్లిదండ్రుల్ని చిన్నపుచ్చద్దు ఆమెకి చేత కాదని కించపరచద్దు ఆమెని కించపరచకుండా ఉంటేనే నీకు గౌరవం నువ్వు సంసారంలో జయించాలంటే భార్యకి ఆమెకి ఇవ్వవలసిన గౌరవం మర్యాద ఇవ్వు అప్పుడు నువ్వు గెలుస్తావు జీవితంలో బా సూపర్ ఇది ఇప్పుడు మరి ఆడవాళ్ళు ఏం చేయాలి స్త్రీలకు అడగద్దు అసలు అది లేదు అంటున్నాను అసలు అది విషయమే కాదు కాదు విషయమే కాదు నువ్వు గౌరవం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు ఇచ్చిన వాళ్ళు ఇవరండి ఇలాంటిది కామెంట్లతోటి మనం ఏం చేయలేము ఇచ్చేలాగా చేసుకోవటమే అంతే నీ వల్ల అది నువ్వు చేత కాకపోతే చేత అంటే నువ్వు గెలవలేకపోతావు దానికి మనం ఏం చేయలేము చాణుక్యుడు చెప్పిన మాట ఇది మూడు రోజు చెప్పారు వైద్యం రోగికి వైద్యమే మిత్రం ఒక అనారోగ్యం అవును ఓ ఇబ్బంది ఏం చేస్తావు దానికి ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిందే వెళ్ళి తీరాల్సిందే చిన్న సమస్య పెద్ద సమస్య లేదు దేనికైనా సరే నువ్వు వ్యాధి దానివల్ల నువ్వు జీవితంలో ముందుకెళ్ళం లేదు దానికి నువ్వేం చేయాలి వైద్యుడిని చూసుకో అంతే సొంత వైద్యాలు చేయకు దాన్ని మొదలు పెట్టకు ఇచ్చిన మందు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లటమే కాదు కొంతమంది ఉంటారు ఏదైనా బాగుండతే డాక్టర్ 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 హైరాన్ బడి వెళ్తారు ఆయన ఇస్తాడు ఒక ఐదు రోజులు కోర్సు రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోతుంది నాలుగు రోజులు వేయురు ఇంతమంది చూసుంటాను జయ నేను నా చుట్టులో అయితే పట్టుకుంటే అంత మంది డాక్టర్ గారు చెప్తూ ఉంటారు ఆయన చెప్పారనే కాదు నాకు ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళే వాళ్ళు కూడా తెలుసు చచ్చిన పూర్తిగా మంది వేసుకోరు వేసుకోరు మూడు రోజులు వేసుకోవడం సహజంగా జరిగిపోతూ ఉంటుంది అది మాత్రం అసలు పూర్తి కోర్సు వాడి ఆ ఉన్న దాన్ని పూర్తిగా పోగొట్టుకునే ప్రయత్నమే చేయరు తగ్గిపోతే వదిలేస్తాం నువ్వు గెలవు ఎప్పుడు జబ్బే ఉంటుంది నీకు తాత్కాలికమా ఆ అంతే ఆ తగ్గింది ఆ లోపల నుంచి అవటమో లోపలి రాకుండా ఉండటమో ఏదో చెయ్యాలి అది చేయనివ్వం మనం అది చేయనిమ్మ పైగా డాక్టర్లను మార్చేస్తూ ఉండటం ఎంతసేపు ఇది ఏదైతే ఏదో ఒకటి పట్టుకో ఒక చోటకి వెళ్ళు అక్కడే వైద్యం చేసుకో జబ్బుని పోగొట్టుకో పూర్తిగా అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో దాని మీదకి వెళ్ళగలుగుతావు నిరంతరము ఏవో ఒక మందులు మింగుతుండే వాళ్ళు ఏం చేయగలుగుతారు చేయాలి ఇదే కాదు దీంతో పాటు ఏం తెలుసా మానసికమైన సమస్యలు ఉంటాయి వాటికి కూడా వైద్యుడు అవసరమే ఇండియాలో ఏదైనా మానసికమైన సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎవరితోనో మాట్లాడటం అంటే పోట్లాడేస్తారు నాకు ఇచ్చా పిచ్చంటున్నారు ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కల్చర్ ఒక రవ చేంజ్ అయింది చాలా కొద్దిగా కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా తీసుకుంటారు వాళ్ళు మనకి వాళ్ళకి ఒక తేడా ఉంది మనం ఏమంటామంటే కాస్త ఏదైనా మనుషులు తిక్కగా చేరుకోవద్దు మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించడం గురించి మాట్లాడతాం మధ్య మార్గం తెలియదు మనకి మనకి అలవాటు అయిపోయింది మెంటల్ హాస్పిటల్ లో చేర్పించడం అనేది ఒక అల్టిమేట్ గోల్ గా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ నుంచి పెట్టుకెళ్ళి అందులో పడేయాలి వీళ్ళతో మాట్లాడి సెట్ చేయడం అనే పాయింట్ అసలు తెలియదు ప్రజలకి అవును ఎవరితోటైనా మాట్లాడాలి అంటే పిచ్చని ప్రచారం అయిపోతుంది పిచ్చేం కాదు మానసికమైన ఆందోళన ప్రతి వాళ్ళకి వస్తుంది అసలు ఈ రోజున మనం దానికి దొరికేసాం ఒకే పని చేయటం చేయాలి రోజు ఒకేలా చేయాల్సి రావటం పిచ్చి వచ్చేస్తుంది విసుగు పుట్టిపోతుంది మొనాటిని ప్రతిరోజు అదే పని అదే దినచర్య కొద్ది రోజులకి విసుగు వస్తుంది అవునండి సూర్యుడికి విసుకురాదు చంద్రుడికి విసుకురాదు మనుషులు కదా రమ్మగారు మనుషులకు విసుకొస్తుంది సూర్యుడికి చంద్రుడికి తప్పుకునేందుకు కొన్ని ఉన్నాయి సూర్యుడికి వర్షాకాలం శీతాకాలం తప్పు ఉంటాడు మనుషులు చంద్రుడికి రాత్రి మేము మబులు వస్తే చాలు అమావాస్యలు పౌర్ణాలు ఎలాగో ఉండనే ఉన్నాయి మరి మనుషులకి మనకు అవకాశం లేదు కదా ఈ రకమైన ప్రెషర్కి గురయ్యేసరికి అలా మానసికమైన అనారోగ్యాలు వస్తాయి అవి శరీరం మీదకి వెళ్ళి మానసికమైన ప్రెషర్లతో శారీరకమైన అనారోగ్యాలు వస్తాయి జయ మనకు వచ్చే మోకాళ్ళ నొప్పులు మనకు వచ్చే కాళ్ళ నొప్పులు మనకు వచ్చే షుగర్ ఇవన్నీ కూడా మానసిక సమస్యలతోటి వచ్చేవి రామ్ దీని గురించి చాలా విస్తృతంగా మాట్లాడాలండి ఖచ్చితంగా మనం ఇంకో టాపిక్ చేద్దాం దీని మీద మాత్రం షూర్ నువ్వు ఎవరైనా సైకాలజిస్ట్ కూడా అడుగు ఈసారి వస్తాయి జయం డబ్బులకు సంబంధించిన ప్రెషర్ ఉన్న వాళ్ళకి మెన్నొప్పులు అవి వస్తాయి సాధారణంగా అదే కాకుండా కోలన్ కా కోలను కొలైటిస్ అంటే ఏమంటారు దాన్ని ప్రేగులకు సంబంధించిన ఇబ్బందులు ఆర్థికమైన ప్రెషర్స్ వల్ల ఆ ప్రెషర్ని దాన్ని తట్టుకోలేకపోతారు ఆ శరీరం మీదకి వెళ్ళిపోతుంది మనం ఏం చేయాలి ప్రెషర్ని రిలీవ్ చేసుకునే మార్గాన్ని చూసుకోవాలి దానికి డాక్టర్ అవసరం అప్పుడు నువ్వు జయించగలుగుతావు ఎస్ లేకపోతే జీవితాన్ని కోల్పోతావు ఇంకా జయించాలంటే బతికుండాలి కదా ఉండద్దు నువ్వు ఉండకుండా ఏం చేస్తావు ఉండి జయించాలి చిత్త చివరికి చెప్తారు చచ్చిపోయినాక కూడా నిన్ను జయింపజేసేది నీ ధర్మం ధర్మంగా ఉండు అది నిన్ను జయించేలాగా చేస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే ధర్మం ప్రధానమైన సాధన ఎంత మంచి పాయింట్ అద్భుతం కదా నువ్వు ఇతరులకి సహాయించి తిరిగి ఆశించకు అది జీవించి ఉన్నప్పుడు నిన్ను కాపాడుతుంది జీవితానంతరం మరణానంతరం కూడా ఆ ధర్మమే నీ వెనకాలొస్తుంది ధర్మానికి విద్యకి పెద్ద పీట వేస్తాడు ఆయన చాని నువ్వు బాగా చదువుకో ధర్మంగా ప్రవర్తించు ఈ ధర్మ ప్రవర్తనలో నా బిజినెస్లో నా రకంగా నేను ఉంటానండి ప్రతి శనివారం ఎవరికైనా దానం చేస్తానండి కాదు నువ్వు చేసే పనులన్నీ చేసేసి వారంలో ఒక రోజు వెళ్ళి దానం చేసేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అలా పోవు అట్లా కాదు పాయింట్ నీ నిరంతర జీవితంలో ధర్మంగా ప్రవర్తించాలనేది ఒక నియమంగా పెట్టుకో ఎప్పుడో దాటిపోతూ ఉంటాం మనం బ్యారికేడ్లు దాటేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చే ఓసారి దాటేసాము ఈ పర్వాలేదు ప్రతిసారి దాటేసేయచ్చు అనుకోవద్దు వృత్తి ధర్మం ఇప్పుడు లాభం చూసుకునే నువ్వు వ్యాపారం చేయాలి అంతవరకు కరెక్టే కానీ ఎదుటి వాళ్ళని మోసం చేసి నేను సంపాదించేసేయాలనేది అది అధర్మం అవుతుంది కదా అది అధర్మమే అవుతుంది అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తాం ఎలా ఉంటుందంటే ఓసారి తప్పు చేసేసాం కాబట్టి ఇంకేముంది అలాగే వెళ్ళిపోదామా అలాగే గ్రాంటెడ్గా తీసుకుంటాం ఒక్కసారి దొంగ లెక్క రాయాల్సి వచ్చింది రాసేసాం ఇక అంతే ఇక అలవాటైపోయి అదే రాసేసుకోకు ఈసారికి ఈ చేశాను ఇంకోసారి నేను చేయనని మళ్ళీ వెనక్కి వచ్చేసేయ్ అతిక్రమించద్దు ధర్మాన్ని అది నీ విజయానికి కారణమవుతుంది ధర్మము నిన్ను మరణించాక కూడా జీవించేలాగా చేస్తుంది కాబట్టి విద్యని సాధించు నీ గృహంలో భార్యని గౌరవించు నీకు వ్యాధి వస్తే వైద్యుడిని గౌరవించాలి వ్యాధిని కూడా గౌరవించాలి దాన్ని కుదుర్చుకోవాలి ఎస్ దాన్ని గౌరవించు ధర్మాన్ని గౌరవించు ఈ నాలుగు నిన్ను జీవితంలో విజయం సాధించేలాగా చేస్తాయి నువ్వు ముందుకెళ్ళాలంటే ఇవి నువ్వు పట్టుకోవాల్సినవి రైట్ అంతే సూపర్ రమగారు జై రమగారు జై చాణిక్యుడు నమస్తే అండి నమస్తే